గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను మీ ప్రతిష్ట బిడ్డల ముందుగా హెడ్లైన్స్. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్లానింగ్, ఇవాళ నుంచి నియోజకవర్గాల వారీగా సమావేశాలు. అటకెక్కిన రాయదుర్గం శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో హెచ్ఎంఆర్ఎల్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సిబ్బంది కొరత, దరఖాస్తు ఫారాలు లేక అవస్థ, క్లారిటీ లేని ప్రజాపాలన, జగన్ తీవ్ర ఇబ్బందులు. దళిత బంధు రెండో విడత లబ్ధిదారుల అకౌంట్ ఫ్రీజ్, నిధులు ఇవ్వని సర్కార్ పథకం కొనసాగింపుపై సస్పెన్స్. మెరుపు సమ్మెతో బంకులకు అందని పెట్రోల్, హైదరాబాద్ లో నరకం చూపించిన ట్రాఫిక్ జామ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం, ఈ నెల 21న కాన్ఫరెన్స్ లో ప్రసంగించాలని ఇన్విటేషన్. ఇక అప్డేట్ చూస్తే, లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సమ్మిత్తమవుతుంది. ఇవాళ నుంచి బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది. ఈ మేరకు తెలంగాణ భవన్ వేదికగా ముఖ్య నేతలతో వరుస భేటీలు ఉండనున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మీటింగ్కు హాజరయ్యే ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా జరగనున్న ఈ సమావేశాల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచార పర్వాన్ని నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం కసరత్తు చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సమాయత్తమవుతోంది. సన్నాహక సమావేశాలను నిర్వహించనుంది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణ భవన్ లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగుతాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో మధ్యలో 3 రోజుల విరామమిచ్చి మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తరువాత కొనసాగించనున్నారు. మొదట జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశంతో ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు కొనసాగనున్నాయి. ఇక సంక్రాంతి అనంతరం మిగతా లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు కొనసాగనున్నాయి. 16న నల్గొండ, 17న నాగర్ కర్నూల్, 18న మహబూబ్ నగర్, 19న మెదక్, 20న మల్కాజ్గిరి, 21 సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు ఆయా పార్లమెంటు పరిధిలోని ముఖ్యులందరినీ ఆహ్వానించనున్నారు. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల ఎంపీలు, నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొదలుకొని పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు సమావేశాలకు హాజరవుతారు. తెలంగాణ భవన్ లో జరిగే ఈ సమావేశాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మీటింగ్ కు హాజరయ్యే ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్వల్ప ఓట్ల శాతం తేడాతోనే అనేక సీట్లు చేజారిన నేపథ్యంలో వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జరగబోతున్న ఈ సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచార పర్వాన్ని బలంగా నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఎయిర్పోర్ట్ వరకు మెట్రో నిర్మాణంపై కాంగ్రెస్ సర్కార్ వెనుకడుగు వేసింది. గత ప్రభుత్వం ప్రతిపాదనల ప్రకారం కాకుండా మెట్రో రైల్ నిర్మాణాన్ని ఎంజీబీఎస్ ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు నిర్మించేలా ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 5 మార్గాల్లో 76 కిలోమీటర్ల అలైన్మెంట్తో వేగంగా డీపీఆర్ రూపకల్పన చేయాలని సీఎం ఆదేశించారు.
రాయదుర్గం శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టు అటకెక్కింది. 6,250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు రేవంత్ రెడ్డి సర్కారు ప్రకటించింది. రద్దు లేదు, స్ట్రీమ్ లైన్ అంటూనే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టింది. సచివాలయంలో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు లిమిటెడ్ అధికారులతో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి మెట్రో విస్తరణ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం కార్యాలయం నుంచి అధికారికంగా వెలువడిన పత్రికా ప్రకటనలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిపారు. పలు విస్తరణ ప్రాజెక్టులతో పాటు పాతబస్తీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ 5 మార్గాల్లో 76 కిలోమీటర్ల మేర ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. వీటి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం నిర్వహించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మోసీని అనుసరిస్తూ నార్సింగ్ నుంచి తారామతిపేట వరకు 40 కిలోమీటర్లు కేసీఆర్ ప్రభుత్వం ఆమోదించిన ప్యారడైజ్ కండ్లకోయ, జేబీఎస్, షామీర్పేట డబుల్ డెక్కర్ మెట్రో ప్రాజెక్టులపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మెట్రో రైల్ 2వ దశ ప్రతిపాదనలపై సీఎం నిర్వహించిన సమీక్షలో ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ, హెచ్ఎండిఏ కమిషనర్ దానకిషోర్, మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా చేపట్టే మెట్రో మార్గాలు ఎక్కువ మంది ప్రజలకు అనుకూలంగా ఉండేలా చూడాలని సూచించారు. పాతబస్తీలో దారుల్ షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ మీదుగా నిర్మించే మార్గం కోసం రోడ్డును 100 అడుగుల విస్తీర్ణంతో చేపట్టాలని, ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధుల్ని సంప్రదించి రోడ్డు విస్తరణ పనులు సాఫీగా జరిగేలా చూడాలని సూచించారు. పాతబస్తీ మీదుగా మెట్రో రైలు మార్గం నిర్మాణం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించి పనులు మొదలుపెట్టిన రాయదుర్గం శంషాబాద్ ఎయిర్పోర్ట్ హోల్డ్లో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ఆ మార్గంలో ఔటర్ రింగ్ రోడ్డు అందుబాటులో ఉన్నదని, దానికి బదులుగా ఎయిర్పోర్టుతో మెట్రో అనుసంధాన మార్గాన్ని ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా చేపట్టాలని సూచించారు. వాస్తవానికి రాయదుర్గం నుంచి విమానాశ్రయానికి మెట్రోను ప్రతిపాదించినప్పుడు ప్రయాణికుల బ్యాగేజీ చెకింగ్ ను కూడా అక్కడే పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రయాణికుల సమయం ఆదా అవుతుందని భావించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడిది గందరగోళంలో పడింది. నగరంలో మెట్రో రైలు కొత్త మార్గాల ప్రతిపాదనలపై త్వరలోనే కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ను కలవాలని, ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 40 కిలోమీటర్ల పొడవున ఉన్న మోసీ తీర ప్రాంతంలో మెట్రో రైలు కారిడార్ను నిర్మించేందుకు పురపాలక శాఖ మెట్రో అధికారులు కలిసి పనిచేయాలని, నాగోల్, ఎంజీబీఎస్ల మీదుగా మోసీ వెంట నార్సింగ్ నుంచి తారామతిపేట వరకు ఈ మెట్రో రైలు మార్గం అనుసంధానమయ్యేలా ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం సూచించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి శ్రీశైలం జాతీయ రహదారి మీదుగా కందుకూరు వరకు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాల్సి ఉంటుందని, దీన్ని పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. కందుకూరు ప్రాంతంలో మెగా టౌన్షిప్ నిర్మించాలన్న ప్రతిపాదన ఉన్నదని, దానికి అనుగుణంగా మెట్రో 3వ దశను సిద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వీటితో పాటు జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి షామీర్పేట, ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి కండ్లకోయ వరకు మెట్రో మార్గాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధులతో హోంశాఖ చర్చలు సఫలమయ్యాయి. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కఠిన నిబంధనలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళన బాట చేపట్టారు. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్ల ఆందోళనతో పెట్రోల్ డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఇంధన కొరత ఏర్పడుతుందోమనని ఆందోళనకు గురైన వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టారు. అయితే ట్రక్ డ్రైవర్ల ధర్న విరమించడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు కఠిన శిక్షల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెను ట్రక్ డ్రైవర్లు విరమించారు. డ్రైవర్ల ఆందోళనల నేపథ్యంలో ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమావేశం నిర్వహించారు. చట్టం ఇంకా అమల్లోకి రాలేదని, కొత్త నిబంధనలపై చర్చలు జరిపిన తర్వాతే అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమణకు ఏఐఎంటీసీ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సమ్మె విరమించాలని డ్రైవర్లకు పిలుపునిచ్చింది. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని, ఏఐఎంటీసీతో చర్చలు జరిపిన తర్వాతనే కొత్త చట్టాన్ని అమలు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని అసోసియేషన్ చైర్మన్ మల్కిత్ సింగ్ బాల్ పేర్కొన్నారు. అజయ్ భల్లాతో సమావేశం అనంతరం సమ్మె విరమణను ప్రకటించిన ఏఐఎంటీసీ ట్రక్కు డ్రైవర్లు తిరిగి విధులకు వెళ్తారని ప్రకటించింది. జుర్మానా నయా నక్కీ కియా థా
वो आज अमित शाह जी ने यहाँ मीटिंग बुला के होम डिपार्टमेंट में ये सब दोनों जो है दोनों माफ कर दिए, अभ्यंस में रख दिए हैं। और जब तक ये ऑल इंडिया मोटर ट्रांसपोर्ट से नेक्स्ट मीटिंग नहीं होगी, कोई भी लागू नहीं होंगे। भल्ला जी की अध्यक्षता में उच्च स्तरीय AMTC के पदाधिकारियों से मीटिंग हुई और आपको सूचित करते हुए हमें यह खुशी है कि 106 इन ब्रैकेट 2 में जो 10 साल की सजा है और जुर्माना है, वो कानून अब तक लागू नहीं हुआ है। जो मंशा थी उसका हल निकल चुका है। आपसे अपील करते हैं कि अपने वाहनों पर आइए, अपने वाहन बिना कोई डर के चलाइए। హిట్ అండ్ రన్ కేసులకు కఠిన శిక్షలు ప్రతిపాదించడంపై ట్రక్ డ్రైవర్లు భగ్గుమన్నారు. 3 రోజుల సమ్మెలో భాగంగా 2వ రోజు మంగళవారం కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కొత్త నిబంధనలు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా డ్రైవర్లు విధులు బహిష్కరించడంతో రవాణా కార్యకలాపాలపై ప్రభావం పడింది. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్ల ఆందోళనలతో బండ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. డ్రైవర్ల ఆందోళన నేపథ్యంలో వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరారు. ముందస్తు జాగ్రత్తగా పెట్రోల్ డీజిల్ పోయించుకునేందుకు భారీగా క్యూలు కట్టారు. కొంతమంది అయితే ఆయిల్ కోసం బాటిళ్లు క్యాన్లు తీసుకొచ్చారు. అకస్మాత్తు డిమాండ్తో ఉన్న నిల్వ అయిపోవడంతో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. అటు వాహనదారులు బంకులకు పోటెత్తడంతో ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సరఫరా లేకపోవడంతో చండీగఢ్ ఆయిల్ పంపిణీపై అధికారులు పరిమితి విధించారు. ద్విచక్ర వాహనదారులకు గరిష్టంగా 2 లీటర్లు, కార్లు ఇతర వాహనాలకు 5 లీటర్ల వరకు మాత్రమే పోయాలని బంకు యాజమాన్యాలకు సూచించారు. హిమాచల్ ప్రదేశ్లో డ్రైవర్ల ఆందోళనల ప్రభావం పర్యాటక రంగంపై పడింది. కొత్త చట్టానికి వ్యతిరేకంగా క్యాబ్ డ్రైవర్లు కూడా ఆందోళనలో పాల్గొనడంతో పర్యాటకులకు వాహనాలు దొరకడం లేదని స్థానిక మీడియా పేర్కొన్నది. డీజిల్ సరఫరా ఆగిపోతే పాఠశాల బస్సులను కూడా నిలిపివేయాల్సి వస్తుందని స్కూల్ బస్ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది. ఆందోళనల్లో భాగంగా డ్రైవర్లు మంగళవారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. బీహార్లోని పాట్నాలో రోడ్లను దిగ్బంధించారు. టైర్లు కాల్చి కొత్త చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాక్సిడెంట్ కేసుల్లో తాము 10 ఏళ్లు జైలు పాలైతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనుకోని ఘటనల కారణంగా తాము జైలు పాలైతే తమ కుటుంబాల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. అటు హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెట్రోల్ డీజిల్ కోసం ఒక్కసారిగా వేలాది వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. ట్రాఫిక్ పద్మవ్యూహంలో హైదరాబాద్ చిక్కుకుపోయింది. పెట్రోల్ కోసం కార్లు బైకులు బంకులకు క్యూ కట్టాయి. దీంతో మహానగరం రోడ్లపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. కార్లు బైకులు ఒక్కసారిగా రోడ్లెక్కడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సైబరాబాద్ పరిధిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మైండ్ స్పేస్ జంక్షన్, ఐకియా, DLF, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతంలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు విఫలమయ్యారు. బీఆర్ఎస్ కంచుకోట దుబ్బాక నియోజకవర్గం అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. దుబ్బాక నియోజకవర్గంలో గులాబీ పార్టీ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల కృషితోనే దుబ్బాకలో భారీ విజయం దక్కిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీద్దామని పిలుపునిచ్చారు. మాయ మాటలతో
మోసపూరిత వాగ్దానాలతో ఒకసారి మోసం చేయగలుగుతావు కానీ ఎప్పుడు మోసం చేయలేవు లేవు అని అద్భుతమైన విజయాన్ని చూపించి కార్యకర్తలు దుబ్బాక అంటే మా గులాబీ పార్టీ అడ్డా చెప్పి మరొకసారి చూపించారు. తెలంగాణ ఉద్యమంలో అరెస్టులు జరుగుతున్నాయంటే ఫస్ట్ దుబ్బాకలు అవుతున్నాయి, పోరాటాలంటే దుబ్బాకలు ఉంటా ఉంటాయి, ధర్నాలంటే దుబ్బాకలు ఉంటుండే, రోడ్ ఎక్కుడంటే దుబ్బాకలు ఉంటుండే, అదే 17 సెప్టెంబర్ జెండా ఎగరాలంటే దుబ్బాక ఎమ్మార్వో ఆఫీస్లో ఎందుకుంటే ధర్నాలకు పోరాటాలకు తెలంగాణ ఉద్యమానికి పుట్టిన ఇల్లు మన దుబ్బాక గడ్డ. అదేదో దురదృష్టవశాత్తు ఒక్కసారి మిస్ అయింది కానీ తిరిగి మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ కంచు కోట ఈ దుబ్బాక కృషి చేస్తారు. ఈ విజయం ముమ్మాటికి మా బీఆర్ఎస్ సైనికులది, మా ఉద్యమ కారణం చెప్పి పనిచేస్తారు. నిజంగా మీకు నేను ఎంత చేసినా మీరు రుణం తీర్చుకోలేదు, మా గౌరవాన్ని నిలబెట్టినారు. పోయినసారి నేను చాలా బాధపడ్డా, అయ్యో పోయింది అని. ఒక 6 నెలలకి నా మనసులోకి ఇలా బాధ పోలే, కానీ దాని వడ్డీతో సహా చెల్లించి 54 వేల తీర్చిండ్రు. నిజంగా నాకు బిర్యానీ తినిపించినంత సంతోషం కనిపించింది. నిజంగా మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక ప్రభాకర్ రెడ్డి లాగా పనిచేస్తారు. అభ్యర్థి ప్రచారం రాకపోయినా చాలా కష్టపడి కసితో పనిచేసింది. మీ కసి దెబ్బలిస్తే కానీ బయటపడలేదు. ఎంత కసి ఉందో అది అర్థం కాలేదు. ఆ కసి దెబ్బలిపోయిందనే బయటపడలేదు. వచ్చేది మనదే అధికారం, భవిష్యత్తులో కూడా మనదే ఉంటుంది. మరి ఎవరు ఎన్ని చేసినా ఒక్కసారి మోసం పోయినాం కానీ భవిష్యత్తులో మళ్ళీ మోసాలు ఇటువంటివి జరిగాయి. ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వం. మీ అందరూ కూడా ధైర్యం కూడా ఎక్కడ కూడా అధ్యక్షించాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది మరి మనం ఏదో కొత్త కోరికలు కోరుతలేం. మనకు కావాల్సింది ప్రజలకు ఏం కావాలో అదే అడుగుతున్నాం తప్ప మేము ఏదో 20-30 కోరికలు ఏదో ఇష్టమున్నట్టు వాగ్దానాలు చేయలేదు. చేసిన కానీ ఖచ్చితంగా చేసుకుందాం. మరి మన కేసీఆర్ గారు కూడా మన పిల్లలు అందుబాటులో ఉంటాడు. ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా మరి హరీశన్న మన పక్కనే ఉంటాడు కాబట్టి వారి సహాయ సహకారాలు తీసుకొని భవిష్యత్తు. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీ న్యూస్.